హలో ఫౌండర్స్ అందరికీ, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలుకు సారి మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఫాన్ పేస్. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో మనం విత్డ్రా స్టేటస్ని ఏ రకంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మీరు విత్డ్రాకి ఎలిజిబులా కాదని ఎలా తెలుసుకోవాలి, అలాగే బ్యాకప్స్లో వచ్చిన ఒక పోస్టు, అదేవిధంగా సెప్టెంబర్1 తర్వాత ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిపోతుందా, మనం ఫౌండర్స్ కింద ఉండమా, ఈ డౌట్ కూడా చాలామందికి వస్తుంది. అలాగే అసలు కంపెనీని ఈ టైంలో నమ్మాలా వద్దా, కంపెనీ అసలు వస్తుందా లేదా అని ఈ డౌట్ కూడా చాలామంది తడుతుందన్నమాట. ఈ 4 టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్గా ఉండే టాపిక్సే అనుకుంటున్నాను. కాబట్టి ఈ 4 టాపిక్స్నే నేను మీకు ఇందులో షేర్ చేస్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే వీడియో ఇంట్రెస్ట్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్ట్ కనిపిస్తే మ్యాక్సిమం షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలామంది ఈ డౌట్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం విత్డ్రాకు సంబంధించిన టాపిక్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఫోటోలో మీకు కనిపిస్తుంది చూసారా, పే అవుట్ అని. పే అవుట్ పక్కన మీకు వైట్ కలర్లో విత్డ్రా అని కనిపిస్తుంది, మీరు చూసారు కదా, అంటే రోబో బొమ్మ పక్కన మీకు విత్డ్రా అని పైన కనిపిస్తుంది. ఇలా కనిపించాలంటే మినిమం మీ యొక్క అకౌంట్లో, అంటే మీ కింద నుంచి సేల్స్ అనేవి మినిమం $100 అయినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ విత్డ్రా అని ఆప్షన్ కనిపిస్తుంది. అంతేగాని మిగతా ఎవరికి విత్డ్రా అని ఆప్షను సేల్స్ జరగకుండా కనిపించదు. ఇది ఒకటి కొద్దిగా క్లారిటీ తెచ్చుకోండి. ఇలా విత్డ్రా ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు మాత్రమే విత్డ్రా పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. అదేవిధంగా మీకు విత్డ్రా పెట్టినప్పుడు కూడా ఒక $20 అనేవి ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ అవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి విత్డ్రా పెట్టినప్పుడు తక్కువ అమౌంట్ ఉందా ఎక్కువ అమౌంట్ ఉందా చూసుకుని దాన్ని బట్టి కట్టుకోండి. బ్యాంకులో పెడితే $20 కట్ అవుతుంది, మీరు క్రిప్టో కరెన్సీ ద్వారా విత్డ్రా పెడితే $10 కట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది కూడా మీకు క్లియర్. ఈ రెండు ఆప్షన్లు మీకు వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, అంటే మై వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మై వ్యాలెట్ మీద క్లిక్ చేస్తేనే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అలాగే నిన్న నేను చెప్పింది కూడా చాలామందికి అయితే అర్థం కాలేదని నాకు తెలిసింది, దాని గురించి మళ్ళీ మీకు అది కూడా క్లారిటీ ఇస్తాను అనమాట. ఇప్పుడు మనం విత్డ్రా అనేది పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత అది ఎలా చూసుకోవాలి స్టేటస్ అంటే, ఇక్కడ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ అని చూసారా, నేను కింద యారో బొమ్మ ఇచ్చాను. విత్డ్రా ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు విత్డ్రా పెట్టారని కింద టైము డేట్ అని వస్తాయి. ఇక్కడ నేను ఎప్పుడు పెట్టా, 5 మార్నింగ్ 7:30 అయితే విత్డ్రా అనేది పెట్టడం జరిగింది. ఇంకా నాది స్టేటస్ ఎలా ఉంది అనేది పక్కకు జరిపితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, పెండింగ్ అనేది. కొంతమందికి ఇక్కడ కామెంట్ సెక్షన్లో కొన్ని రకాలుగా వస్తున్నాయి వర్డ్స్ అని చెప్పి చెప్పారన్నమాట, అంటే వాళ్ళకి ప్రాసెస్ అని కానీ వెరిఫైడ్ అని కానీ ఇలా ఏదో ఒక కొంతమందికి మాత్రమే వచ్చినాయి అని చెప్పారు. ఒకసారి మీకు వస్తున్నా లేదా చెక్ చేయండి, నేను చెప్పింది నేను అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీగా అయితే ఫోటో చూపించి చెప్తున్నాను అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. వ్యాలెట్ ఆప్షన్లో మళ్ళీ మై వ్యాలెట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత విత్డ్రా పెట్టుకోవాలంటే పైన పే అవుట్లో మీకు $100 కన్నా ఎక్కువ ఉంటే విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. అలాగే మీరు విత్డ్రా పెట్టిన స్టేటస్ చూసుకోవాలంటే విత్డ్రా ట్రాన్సాక్షన్ అనే దాన్ని మీకు క్లిక్ చేసి కిందకు వస్తే టైము డేట్ ఉంటుంది, దాన్ని పక్కకి స్క్రోల్ చేసి అంటే పక్కకి జరిపితే మీకు పెండింగ్ పక్కన కామెంట్స్లో స్టేటస్ కొంతమంది చూపిస్తుంది, అది చెక్ చేసుకొని అది ఎలా ఉందనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది ఫౌండర్స్కి దానివల్ల కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది కూడా దొరుకుతుంది అన్నమాట. ఓకే ఫౌండర్స్, కాబట్టి నేను కూడా సెప్టెంబర్5 పెట్టాను, ఇప్పుడు దాకా నాకు పేమెంట్స్ రాలేదు, చాలామంది వచ్చాయి అనుకుంటున్నారు, వస్తే నేను ఆనందంగా చెప్పుకుంటాను, దాంట్లో భయపడేది ఏమీ లేదన్నమాట. ఇంకా రెండో పాయింట్కి వచ్చినట్టయితే మనకి ఓ ఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్లో, అంటే ఓ ఫౌండర్స్ .net మన జూలీ మేడం అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగిందన్నమాట. మన ఎస్ఆర్కి సంబంధించిన ఒక వీడియో అనేది కూడా ఆవిడ షేర్ చేయడం జరిగింది. దాంట్లో ఆవిడ ఏం చెప్పారంటే, ప్రియమైన ఆన్పేస్ మిత్రులారా, మీరు మరియు మీ కుటుంబం అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ మనలో ఎంతమంది నాలా ఉన్నారో అనేది నాకు ఖచ్చితంగా తెలీదు, కానీ నేను చాలా విషయాలను చాలాసార్లు వింటాను, ఎక్కువగా వాటి గురించి తెలుసుకుని లోతుగా వాటి యొక్క విషయాలను అర్థం చేసుకుంటాను. కాబట్టి మేము ముందుకు వెళ్తాము, మనం ఎంత దూరం వెళ్ళగలం అనేది అది మనకే పరిమితి అనేది లేదు అని చెప్పి కూడా ఆవిడైతే పోస్ట్ షేర్ చేసుకున్నమాట. మీరు కూడా కావాలంటే చదువుకోవచ్చు. అంటే మీరు ఆన్పేషన్ ఎంత అర్థం చేసుకుంటే అంత దానికన్నా ముందుకు వెళ్తారు, మీ యొక్క జర్నీ అనేది బాగుంటుందని చెప్పి ఆవిడైతే సింబాలిక్గా పోస్ట్లో చెప్పడం జరిగింది. ఓకే ఫౌండర్స్, ఇది కూడా మీకు క్లియర్. ఇంకా మూడోది మాత్రం చాలామందికి ప్రజెంట్ అయితే ఎక్కువగా అడుగుతున్నారు అనమాట, ఏంటంటే మనకి సెప్టెంబర్1 కల్లా ఫౌండర్ మెంబర్షిప్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే మనం ఫౌండర్స్ కింద $98 పెట్టి ఫౌండర్స్ కింద జాయిన్ అయ్యాం కదా, ఫౌండర్ మెంబర్షిప్ సెప్టెంబర్1 ఎస్ఆర్ తీసేస్తా అన్నారు కదా, మరి తీసేస్తారా? ఈ డౌట్ కూడా చాలామందికి అయితే వస్తుంది, కామెంట్స్లో కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఫౌండర్ మెంబర్షిప్ తీసేయాలి అంటే ముందుగా కంపెనీ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఏదో ఒకటి జనరేట్ అవ్వాలి కదా, అంటే మనకి ఎటువంటి బోనస్లు రాలేదు, ఇంకా పెట్టిన విత్డ్రా కమిషన్స్ రాలేదు, అలాగే సింగిల్ ఫౌండర్స్ కూడా ఎటువంటి కమిషన్ రాలేదు. ఇటువంటి అమౌంట్ కంపెనీ నుంచి మనకి రాకుండా మళ్ళీ మనం ఫౌండర్ మెంబర్షిప్ రెన్యువల్ చేసుకోవాలంటే, అప్పుడులో అయితే మనకి ఏదో $98 రెన్యువల్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మనకి $98 కన్నా ఎక్కువే ఉండొచ్చు అన్నమాట. అది ఎంత ఉంటుందనేది కూడా ఎవరికీ తెలియదు కాబట్టి
ఫౌండర్ మెంబర్షిప్ రెన్యువల్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మళ్ళీ దాన్ని కూడా మనకి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకు ఓకనట్టు కానీ, ఓ ట్రాకర్ కానీ 10 రోజులు 40 రోజులు ఎలా పోస్ట్ పోన్ చేశారో అదేవిధంగా మనకి ఓ ఫౌండర్స్ యొక్క సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, అంటే ఫౌండర్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, అది కూడా మనకి ఇంకొక సంవత్సరం కానీ 6 నెలలు కానీ పోస్ట్ పోన్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇన్కమ్ రాకుండా మళ్ళీ మనం పేమెంట్ కట్టాలంటే కట్టలేం కదా. ఎందుకంటే మనకు మాత్రమే ఫౌండర్ మెంబర్షిప్ ఉంది, మరి కస్టమర్లకి ఫౌండర్ మెంబర్షిప్ ఏమి ఉండదు. అఫిలియేట్స్ కింద జాయిన్ అయ్యారు, అమౌంట్ పరంగా చూసుకుంటే మనం ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ప్యాకేజ్ కలిపి అఫిలియేట్ ఎంత అమౌంట్ కట్టారో అంత అమౌంటే మనం కూడా కట్టడం జరిగింది అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం యాజ్ సార్ ఈ తప్పు అయితే నేను చేయరనుకుంటున్నాను. కాబట్టి మ్యాక్సిమం మనకి పోస్ట్ పోన్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే సెప్టెంబర్ నుంచి ఒక 6 నెలలు పెంచుతారు, లేకపోతే సెప్టెంబర్ నుంచి మరొక సంవత్సరం సెప్టెంబర్ దాకా తెస్తారనేది గ్యారంటీ లేదు, కానీ మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయితే చేస్తారు. కాబట్టి ఈ 2 నెలల్లో మాకు ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిపోద్ది, మేము ఫౌండర్స్ కాదు అని మీరు భయపడాల్సిన అవసరము ఏమీ లేదన్నమాట. అదేవిధంగా మరి మేము ప్యాకేజ్ కూడా ఇంకా కట్టలేదండి, ఇప్పుడు కట్టుకోవచ్చా లేదంటే అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. నా ఛానల్లో నేను ఎప్పుడు ఎవరిని కంగారు పెట్టను, మీరు ప్యాకేజీలు కట్టేసుకోండి, కట్టేసుకోకపోతే మీకు ఏదో జరిగిపోతుందని. కానీ ప్యాకేజీలు కట్టుకుంటే మీ బిజినెస్ అనేది మీరు మొదలుపెట్టినట్టు అంతే. అలాగని మీరు బిజినెస్ ఇప్పుడే మొదలు పెట్టాలా అంటే అది కూడా మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడే మొదలు పెడితే మీకు ట్రాఫిక్ అనేది కొద్దిగా ఎర్లీగా రావడానికి ఛాన్స్ ఉంది, కొద్దిగా లేటుగా మీరు ప్యాకేజ్ తీసుకుంటే లేటుగా వస్తుంది. అంతేకాని రావడం మాత్రం మీకు ఎటువంటిది పోదన్నమాట. అలాగే ఫౌండర్ మెంబర్షిప్ కూడా మీకు ఎటువంటిది మ్యాక్సిమం పోదు అని నేనైతే చెప్పగలను. కాబట్టి కుదిరినంతవరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్యాకేజీలు కట్టుకోండి. ఇప్పుడు ప్యాకేజీలు కేవలం $93 అవుతుంది, అది మీ ఇంట్రెస్ట్ బట్టి మాత్రమే కట్టుకోండి. ఒకవేళ మేము ఆగుతాము, మేము తర్వాత అందరికీ అమౌంట్లు వచ్చిన తర్వాతే కట్టుకుంటామన్నా అది మీ ఇష్టం అన్నమాట. దానికంటూ ఎవరు కంగారు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా కంగారు పెట్టినా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే అఫిలియేట్లు కూడా చాలామంది జాయిన్ చేస్తున్నారు, తప్పేం కాదు. కానీ అఫిలియేట్లతో కూడా బలవంతంగా ప్యాకేజీలు కట్టిస్తున్నారు. ప్యాకేజీలు కడితే వాళ్ళు మనలాగా ఫౌండర్స్ కాదు కదా, వాళ్ళు మహా అయితే సంవత్సరం కూడా అవ్వలేదు ఆన్ బేస్లో జాయిన్ అయ్యి, కాబట్టి వారు కంగారు ఎక్కువ ఉంటుంది. మేము డబ్బులు కట్టాం కదా, 20,000 కట్టాం లేకపోతే 25,000 కట్టాం, ఇంకా అమౌంట్లు రావడం లేదండి, మీరు వెంటనే వస్తుందన్నారని చెప్పి వాళ్ళ మీద రివర్స్ అవుతుందన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, దయచేసి మీరు ఎవరినైనా జాయిన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పి చదిలేయండి. మీకు ముందే అమౌంట్ వచ్చిన తర్వాతే వాళ్ళకి అమౌంట్ వస్తుందని వాళ్ళు నమ్ముతారు. అంతేగాని మీకే అమౌంట్ రాకుండా మీరు వాళ్ళు జాయిన్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదో కమిషన్లు వస్తాయని ఆశపడి మీరు వాళ్ళని జాయిన్ చేసినట్టయితే కంపల్సరీ వారి దగ్గర నుంచి మీకు ప్రెజర్ అనేది 99% వస్తుంది. కాబట్టి కంపల్సరీ మీరు దాని గురించి ఆలోచించి ఎవరినైనా జాయిన్ చేసినప్పుడు వాళ్ళని ప్యాకేజీలు కట్టించాలా లేదా అనేది, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ కంపెనీ యొక్క ప్రాసెస్ని మేము చూస్తున్నాము, కొద్ది లేట్ అయినా పర్వాలేదన్న వాళ్ళతో మాత్రం మీరు ప్యాకేజీలు కట్టించండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ముందు చేసుకోమనండి, అప్పుడు వాళ్ళు ముందు ఆ ప్లేస్లో అయితే ఉంటారు. ఎందుకంటే ముందుగా మనకి ఎర్లీ బోర్డ్స్ లెక్క కాబట్టి ముందున్న వాళ్ళకి ముందు, తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ముందు జాయిన్ చేయించిన ప్రాబ్లం లేదు, కానీ ప్యాకేజీలు కట్టించాలా లేదనేది వారి ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది ఫౌండర్స్ టెలిగ్రామ్లో వాటిలో కూడా పెడతా ఉంటారు అన్నమాట. పర్సనల్గా కూడా ఇద్దరు ముగ్గురు కలిశారు. మేము కొంతమంది మాటలు నమ్మి, మళ్ళీ వాళ్ళ పేర్లు నేను చెప్పను, కొంతమంది మాటలు నమ్మి వాళ్ళ యొక్క మీటింగ్లు మేము చూసి 14 లక్షలు 15 లక్షలు మేము అప్పులు చేసి కంపెనీ మీద నమ్మకత ఉన్నాము. మరి కంపెనీ ఎప్పటికల్లా వస్తుంది ఈ డౌట్ మాత్రం చాలామంది నా షాప్కి వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. అదేవిధంగా టెలిగ్రామ్లో అడిగారు, అదేవిధంగా ఈ యూట్యూబ్ కామెంట్స్లో కూడా అడగడం జరిగిందన్నమాట. కాబట్టి నేను ఒకటే వాళ్ళకైతే ఇచ్చిన సజెషను, నేను నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు మ్యాక్సిమం 99% మోసపోరు. ఎందుకంటే వారందరూ నన్ను నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆశగా పోరు అన్నమాట. అలా కాకుండా మీరు కొంతమంది లీడర్స్ కానీ లేకపోతే కొంతమంది మీటింగ్స్ కానీ చూసినప్పుడు వాళ్ళు చెప్పే మాట తీరు ఎలా ఉంటుందంటే, మీరు అవసరమైతే అప్పు చేసుకోండి, కంపెనీ వచ్చిందో తీర్చుకుందరు అనే టైప్లో వాళ్ళు చెప్తారు. దీనివల్ల చాలామంది ఫౌండర్స్ తెలియక వాళ్ళు అర్థం చేసుకోక వీళ్ళు తీసుకుంది 1-2 ఐడీలే కానీ అక్కడ అప్పు చేసేదేమో లక్షల్లో చేసేస్తున్నారు. మరి లక్షల అప్పు వెంటనే తిరుగుద్దా? ఒక లాన్ పేస్ వచ్చింది అనుకుందాం మనం ఒక నెలలో, లేకపోతే 2 నెలల్లో లాన్ పేస్ నుంచి మనకి అమౌంట్లని స్టార్ట్ అయినాయి ఉదాహరణకి. కాబట్టి స్టార్ట్ అవగానే మనకి మీ 14 లక్షలు 15 లక్షలు అప్పు తీరేంత వస్తుందా అంటే తప్పకుండా రాదు. ఎందుకంటే అంతంత అమౌంట్లు ఒకేసారి రావండి. ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళకి కూడా అంత అమౌంట్లు వస్తుందా అంటే దానికి కూడా గ్యారంటీ లేదన్నమాట. చాలా ఎక్కువ మంది టీంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అంతంత భారీ అమౌంటు రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఓ మనిషికి ఒక 15 మంది 20 మంది టీం ఉందనుకుందాం. ఫస్ట్ వ్యక్తి నుంచి 100% కాబట్టి $200 వేసుకున్నాం, మిగతా వ్యక్తుల నుంచి $23-24 అంటే మొత్తం మీద అది ఒక $250 ప్లస్ ఇది ఒక $450 మాత్రమే ఉదాహరణకి మనకి వస్తాయి. $400 అంటే డాలర్ మనం 80 రూపాయలు రేట్ వేసుకున్నా సరే
మొత్తం మీద మహా అయితే ఒక 36,000 ఆ రేంజ్లో అయితే రావచ్చు అన్నమాట. ఉదాహరణలు చెప్తున్నాను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలని మాత్రమే. ఇలాగే వస్తుంది అలాగే వస్తుంది అని అయితే కాదన్నమాట. ఓకేనా ఫౌండర్స్? ఎందుకంటే తర్వాత మనకు ప్యాకేజీలు పెరిగితే ఎక్కువ కమిషన్ రావచ్చు, ప్యాకేజీలు తగ్గితే తక్కువ కమిషన్ రావచ్చు, అంతే కదా. కాబట్టి ఒక 20 మంది డైరెక్ట్ యూజర్లు, మళ్ళీ ఇక్కడ లెవెల్స్ గివెల్స్ మన కంపెనీ ప్రజెంట్ అయితే లేదు, డైరెక్ట్ యూజర్లు 20 మందికి ఉన్న వాళ్ళకి ఒక $450 లోపు అటు ఇటు రావచ్చు ప్రజెంట్ ఉన్న ప్యాకేజీ ప్రైస్ ప్రకారం, అంటే కస్టమర్ ప్రైస్ ప్రకారం. ఓకేనా? కస్టమరే కదా మరి $200 ప్రజెంట్ పే చేస్తున్నారని, $190 పే చేస్తున్నారు. అలా కాకుండా ఫౌండర్స్ అనుకోండి, మీకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ తగ్గుతుంది అన్నమాట. ఎందుకు తగ్గుతుందంటే ఫస్ట్ ఫౌండర్ నుంచి మీకు $93 వస్తే మిగతా వాళ్ళ నుంచి ఇంకా తక్కువ రావడం కూడా ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా మీకు ఇంకా తగ్గచ్చు. కాబట్టి ఒక 36,000 నుంచి 37,000 ఒక 20 మంది డైరెక్ట్ యూజర్లు ఉన్న వాళ్ళకి వస్తాయని మనం అనుకుందాం. మరి 14 లక్షల అప్పు తెచ్చినప్పుడు ఎన్ని నెలలు కట్టాలండి? పోనీ 37,000 వచ్చినాయి అనుకుందాం, 37,000 రాగానే 37,000 ఇంక ఉండవు కదా. దాంట్లో మళ్ళీ కొద్దిగా అమౌంట్ అనేది మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ ప్యాకేజీకి ఉంచుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. అంతేగాని ఎవరో గాల్లోంచి దీపాలు తీస్తారని కానీ అమ్మో గాల్లోని దీపాలు వచ్చేస్తున్నాయి అంటే కదా మనం కూడా తీసేద్దామని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచించి ఎక్కువ ఎక్కువ అప్పులు తెచ్చుకొని ప్రెజర్ అంతా మీరు పడి మళ్ళీ ఆ ప్రెజర్ ఎవరి దగ్గర అడగాలి తెలియక జీకే గారు ఇలాగ అప్పు చేసామండి ఏం చేయమంటే నేనేం చేయలేనమాట. ఎందుకంటే అప్పులు చేయడం చేయకపోవడం అనేది మీ సొంత ఒపీనియన్ అది. కాబట్టి అది మీరు జాగ్రత్త చూసుకోవాలి. మరి నేను కూడా లక్షలక్షల అప్పు చేయొచ్చు కదా, నేను డెవలప్మెంట్ చేసుకోవడానికి నా కష్టంతో నేను దాచుకున్న రూపాయనే నేను షాప్లో పెడుతున్నాను తప్ప నేను అప్పులు చేసి అయితే ఏమీ పెట్టడం లేదు. అది మీరు గమనించాలి. కాబట్టి నేను అప్పులు చేయమని కానీ ప్యాకేజీలు బలవంతంగా తీసుకోమని కానీ కంపెనీ మీద నమ్మకం పెట్టుకుని పనులు మానుకోమని కానీ ఈ 3 తప్పులు నేను ఎప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకు ఎప్పుడు చెప్పను. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా తెలుసు వారందరికీ, దయచేసి ఇకపైనైనా జాగ్రత్తగా ఉండండి. అప్పులు తలకు మించి చేయొద్దు. మనం ఎంత కెపాసిటీ వరకు కట్టుకోగలం, మన వృత్తి వ్యాపారంలో ఎంతో కెపాసిటీ అయితే మనం అప్పు తీసుకోగలం అది మాత్రం ప్రజెంట్ చూసుకోండి. కంపెనీ నుంచి డబ్బులు వచ్చేదా కొద్దిగా పోగు పట్టండి. మరి కంపెనీ వస్తుందా రాదా అంటే కంపెనీ రాదు అనడానికి మనకి ఎక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదన్నమాట. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, కంపెనీ చేస్తున్న ప్రొడక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి, కంపెనీ ఆఫీసులు రన్నింగ్లో ఉన్నాయి, ఇవన్నీ మనకి రన్నింగ్లో ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి డేట్లు మెన్షన్ చేయడం అనేది ఎవరు చేయలేరండి. ఆ రోజు వస్తుంది, ఈ రోజు వస్తుందని ఎవరు చెప్పినా వాళ్ళు సొంతంగా చెప్పడం తప్ప వారు కన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేరు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కుదిరినంత వరకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియో అనేది వాట్సాప్లో వాటిలో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.